ఓకే, రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ అండి, ఇందులో మాకు సోను సూద్ గారు, అలాగే ప్రకాష్ రాజ్, వనిల కిషోర్, బ్రహ్మాజీ గారు అందరు కనిపిస్తున్నారు. సో ఏ సీన్ ఎవరు ఎలా చేస్తారు, అసలు ఏంటి ఇన్ని ఫ్రేమ్స్ ని ఒకేసారి ఇంతమందిని ఇన్ని ఫ్రేమ్స్ ఎలా చూడగలుగుతాం ఈ సినిమా కూడా అనిపిస్తుంది. ఆర్డర్ వైస్ చూసుకుంటే అండి, ప్రకాష్ రాజ్ గారు ఛానల్ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఆయన ఈ సినిమాలో ఆయన ఒక మెయిన్ రోల్ అండి. ఓకే, నెక్స్ట్ సోను సూద్ దగ్గరకు వస్తే సోను సూద్ క్యారెక్టరైజేషన్ సినిమాకి ఎక్స్ట్రాఆర్డినరీ హైలైట్. యాక్చువల్లీ మీరు కందిరిగా మూవీలో కూడా సోను సూద్ కి హీరో తర్వాత ఆ లెవెల్ క్యారెక్టరైజేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సోను సూద్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియా మొత్తం హీరో అంతే ఇంకా. సో మరి ఇప్పుడు ఈ సినిమాలో ఎలా డిజైన్ చేశారు దాని క్యారెక్టర్? అంటే ఈ సినిమాలో మేము ఫస్ట్ టైం అనుకున్నాం కదా, దాని ప్రకారం వెళ్ళేవండి. అయితే ఈ సినిమాలో ఆయనకి చాలా పెద్ద పేట ఉంటుంది, చాలా పెద్ద పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. ఆయన ఆయన సీన్స్ థియేటర్ లో క్లాప్స్ కొట్టేస్తారు. డాన్స్ కూడా వేయించారంటే ఫన్నీగా కనిపిస్తారా, ఎలా ఉంటుంది? ఫన్నీగా ఉంటుంది. తన పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా ఫన్నీగా ఉంటుంది, ఆ ఎమోషన్ ఉంటుంది కథలో అతని క్యారెక్టర్ లో. వెనల కిషోర్, సో వెనల్ కిషోర్ యాక్చువల్లీ ఆయన ఏం చేయకుండా అలా నుంచి నా స్క్రీన్ మీద ఆయన చూడగానే నవ్వొస్తుంది. సో అలా అని పిక్ చేశారా, ఆయన ఎలా ఉంటుంది? నేను అంటే చాలా మంది కమెంట్స్ వర్క్ చేశానండి, అందరితో చేశాను. కానీ నాకు వెనల్ కిషోర్ చిన్న స్పెషల్ ఏంటంటే, నేను తిరిగి తను వచ్చాయంటే అలా తిరిగి చూస్తే నవ్వేస్తాను నేను క్లోజ్. మీరు ఇప్పుడు అంటానంటే ఓకే, అలాగా తనకు మంచి క్యారెక్టరేషను, సినిమా ఓపెనింగ్ తన నుంచే స్టార్ట్ అవుద్ది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, క్లైమాక్స్ లో మళ్ళీ చిన్న అతనితో ఉంటుంది. వెనల్ కిషోర్ పాత్ర కూడా చాలా బాగుంటుందండి, ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అలాగే మిగతా క్యారెక్టర్లు సప్తగిరిది బాగుంటుంది, చాలా రోజుల తర్వాత సప్తగిరిది మంచి ఫన్ ఉంటుంది. చమక్ చంద్రకి మంచి క్యారెక్టర్ లెవెల్ ఉంది. ఇంకా కమెడియన్స్ అందరూ మొత్తం ఇండస్ట్రీలో నాకు తెలిసి మాక్సిమం అందరూ ఉన్నట్టే. ఓకే, సినిమాలో మీరు చెప్తుంటే మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అంతా అందరూ బాగా తెలుసు. అరితేజ గారు బాగా చేశారు, ఇంద్రజ గారు చేశారు, ఓకే, అవీష్ కుర్వెల్ గారు చేశారు, ఓకే, అందరూ వారి పాత్రలో వాళ్ళు బాగా చేసినా ఆ పాత్రలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ రోల్స్ మనకి వినిపిస్తున్నాయి. సో ఇంత మంది ఉన్నారంటే ఖచ్చితంగా సినిమాకి ఎంతో మంది వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ అందరు కలిసి అసలు ఇక్కడ పాండమిక్ లేదు ఏం లేదు, థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎప్పుడే ఎంతో మంచి సినిమా వస్తుందని వెయిట్ చేసినందుకు అల్లుడు అద్భుత్స్ దానికి పర్ఫెక్ట్ అంటారు.